फ्रेंड्स नेनु मी पद्मा वेलकम टू वर्मास किचन मन किचन लो इंतो टेस्टी रेसीपी वच्चेसी अपोलो फिश तोटी तव्वा फिश फ्राई एला तैयार चेसुकोवालो चूडबोतुन्नामंडी इप्पटि वरकु मनं अपोलो फिश तोटी स्नाक्स रेसीपी टेस्ट चेसी उंटामंडी कानी इला तव्वा फिश फ्राई कूडा चाला रुचिगा उंटुंदी चाला स्पेशल गा उंटुंदंडी पिल्ललु पेद्दलु इष्टंगा तिने रेसीपी इदी एंतो रुचिगा उंडे ई अपोलो तव्वा फिश फ्राई की मनकि मुंदुगा अपोलो फिश कावाली इवि मार्केट लो मनकि चाला तक्कुव रेट के दोरुकुतायंडी इलाने डैरेक्ट गा वेस्ते ई चापलकि मसालालु सरिगा पट्टवु काबट्टी ओक नाइफ तोटि अक्कडक्कड इला गाट्लु पेट्टुकुंदाम वीडियोलो चूपिंचिनट्लुगा इला गाट्लु पेट्टुकोवडं वल्ल मसाला चाप मोत्तानिकि बागा पट्टि मंचि रुचिलो फ्राई अनेदि मनकि रेडी अवुतुंदंडी इप्पुडु चापलन्निटिनि इला मनं गाट्लु लागा पेट्टि तीसुकुंदाम ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న చేపలన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే ఒక బౌల్ లోకి 1.5 టీ స్పూన్ వరకు ముడి కారాన్ని తీసుకుందాం అదే విధంగా టేస్ట్ కు సరిపడా salt 1 టీ స్పూన్ వరకు గరం మసాలా 1 టీ స్పూన్ వరకు జీరా పొడి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఇది లేకపోతే బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసే విధంగా 1 స్పూన్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ని వేసుకుందాం వెనిగర్ ప్లేస్ లో మీరు కావాలంటే నిమ్మ రసాన్ని అయినా వేసుకోవచ్చుండి ఇప్పుడు వెనిగర్ కూడా మసాలాలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో ఇంకాస్త ఫ్లేవర్ కోసం ఒక రెబ్బ వరకు కరివేపాకు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మసాలాలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మసాలాని అన్ని వైపులకు బాగా పట్టించాలి మన ఛానల్లో ఆల్్రెడీ చాలా సింపుల్ గా కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే చేపల వేపుళ్ళు అప్లోడ్ చేసి ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను కావాలంటే ఒకసారి చూసి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు చేప ముక్కలన్నిటిని ఇలా మసాలా అన్ని వైపులకు అప్లై చేసుకొని వేరే ఒక బౌల్ లోకి తీసుకొని వీటిని ఒక అరగంట సేపు నాననిచ్చి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే మసాలాలు బాగా పట్టి మంచి రుచిలో ఫ్రై అనేది మనకి రెడీ అవుతుంది అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ కాని బాండి కాని పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెనానికి తగ్గట్టుగా మనం చేప ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం మనం తవా ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీనికి ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్ తోనే మంచి రుచిలో మనం ఈ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఆయిల్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలండి పైన ఉన్న మసాలా కాస్త ఇలా డ్రై అయినట్టుగా మనకి వేగాలి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని వేయించుకుందాం మనం ఈ ఫ్రైని మీడియం అండ్ లో ఫ్లేమ్ లోకి సెట్ చేసుకుంటూ మంటని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి కానీ చేప అంత పర్ఫెక్ట్ గా ఉడకదు ఈ చేప ముక్క ఇలా అటు ఇటు కాలాక కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి కానీ చల్లారాక కాస్త గట్టిపడిపోయి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగానే మిగతా చేప ముక్కలన్నిటిని మనం ఫ్రై చేసి తీసుకోవాలి ఈ చేపల్లో అస్సలు ముళ్ళుండవండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈజీగా తినేసేయగలుగుతారు చాలా రుచిగా ఉంటుంది సైడ్ డిష్ గా కూడా ఎంతో బాగుంటాయండి పప్పుచారు చట్నీ దేనిలోకైనా ఈ కాంబినేషన్ బాగుంటుంది లేకపోతే అలా అయినా తినేసేయచ్చు స్నాక్స్ లాగా ప్రాసెస్ నచ్చిందా నచ్చితే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్